నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్య ప్రజ్ఞాపూర్కు చెందిన నిరుపేద పశువుల మహేష్ కాలేయ మార్పిడికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ ను బీజేపీ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని ఆలోచనలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన డిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడారంగంలో రాణించాలి వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. మన తెలంగాణతో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి జర్నలిస్టులను కోరిన ఎడిటోరియల్ డైరెక్టర్ మిట్టపల్లి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి 70వ జన్మదిన వేడుకలు బోయినపల్లిలో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ జీవన్ రెడ్డి ప్రజా సమస్యలపై ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, బోయిని ఎల్లేషి గంగిపల్లి లచ్చయ్య, అహ్మద్ హుస్సేన్, సానా సత్యం, కౌడగాని వెంకటేష్, దినేష్ రెడ్డి, ఏనుగుల ప్రశాంత్ తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే అయిన పెద్దలు శ్రీ తాటిపత్తి జీవన్ రెడ్డి గారి 70వ జన్మదిన వేడుకలను బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు, గిరిజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యు నాయకులు మరియు బోయినపల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. తను సమితి అధ్యక్షునిగా, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించారు. బడుగు బలమైన వర్గాలకు సంబంధించి ఎన్నో సమస్యలను అసెంబ్లీలో, ఇటు కౌన్సిల్లో సమస్యలను ప్రస్తావించి ప్రజలకు ఎప్పుడు సేవన చేస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు ఆకాంక్షించాలని, అలాగే నిండు నూరేళ్లు ఉండాలని ఆ వేమనాడ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి విద్యుత్ లైన్ ఉమెన్స్గా ఇద్దరు అమ్మాయిలు సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష, వరంగల్కు చెందిన భారతీకు ఎంపికై చరిత్ర సృష్టించారు. కోనరాపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMNHO డాక్టర్ సుమన్ మోహన్ రావు తనిఖీ చేశారు. COVID-19 వ్యాక్సినేషన్ అవగాహన నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి ZPTC కంకణాల ప్రవీణ్ వెంకటరెడ్డి అన్నారు. చింతపల్లి మండలంలోని కొడుకొండ్ల గ్రామ వెంకటేశ్వర నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో MEO గురువారావు ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద కుటుంబమైన పశువుల మహేష్ కాలేయ మార్పిడికి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 లక్షల ఆర్థిక సహాయం చేసి మానవతా దృక్పథం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో నిరుపేద ఆర్థిక స్తోమత లేని పశువులు లచ్చయ్య, సుగుణ కుమారుడు పశువులు మహేష్కు ఆరోగ్యం రోజుకింత క్షీణించడంతో అధిక ఖర్చు ఉండడం వలన వారు వైద్యాన్ని చేయించుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 10 లక్షల రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము గెలిచి 4 రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన చెంది ముట్టడికి యత్నించారు. దీనితో పోలీసులకు, కార్పొరేట్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరాకతమా పరిపాలనని
ప్రజాస్వామ్యబద్ధంగా కార్పొరేటర్లకు వెంటనే ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళను కౌన్సిల్ లో తీసుకొని కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మేము కేసీఆర్ తో డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కొత్తగా ఎంటర్ అయిన బీజేపీ నాకేంటి కార్పొరేటర్లను వారిని ప్రమాణస్వీకారం చేయించాలని మా యొక్క ఆలోచన ఉంది. ఇంతవరకు కొత్త పాత కౌన్సిల్ ని వాళ్ళు రద్దు చేయలేదు. ఏంటి ప్రజాస్వామ్యం ఎందుకు ఇంత వాళ్ళు చేస్తున్నారు? మేము గెలిచి 1 మంత్ అయినా మాకు ఇచ్చిన ప్రమాణ స్వీకారాలను మేము ఇంతవరకు వాళ్ళకు హామీ ఇచ్చాము, చేస్తామన్న మాకు ఇంతవరకు ఏ అఫీషియల్ గా మాకు ప్రగతి భవన్ లో మున్సిపల్ మరియు ఐటీ శాఖ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాజ్యసభ సభ్యులు జోగినాపల్లి సంతోష్ కుమార్ ను, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి వృక్షవేదం పుస్తకంను అందజేసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, గంగాధర్ సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, పూల్కం నర్సన్న ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని ఆలోచనలు మానుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు చెల్లించే రుణమాఫీ 100,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం గత 3 నెలల నుండి మరి ఏది వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి రైతులకు ఏది మద్దతు తెలిపి మరి ఢిల్లీ పోయి వంగి వంగి సలహాలు పెట్టి మళ్ళీ అక్కడ బెదిరించేసరికి ఇక్కడ ఉపసంహరించుకొని మరి అంటే రిలయన్స్, అంబానీ అలాగే అదానికి సంబంధించినటువంటి వాళ్ళ గుజరాతీ సంబంధించినటువంటి వాళ్లకు ఒప్పందం లోలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ఆలోచన ఉపసంహరించుకోవాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మిమ్మల్ని కూడా రైతులు గట్లనే ఎత్తి పారేస్తారు, జాగ్రత్త అనే మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు ఉత్పత్తులను అమ్ముకునేటువంటి అవకాశం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఉన్న కొండనాలకకు మందేస్తూ ఉన్న నాలుక ఊసిపోయినట్టుగా మీరు చేస్తున్న వ్యవహారం మంచిది కాదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థన తాళమిల్లా అని అడుగుతూ ఉన్నావు. ఇది నేరుగా రైతులను అవమానపరచడమే. ఈ కొనుగోలు కేంద్రాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలతో పాటుగా హమాలీలకు, చిన్న చిన్న సన్నకారు రవాణా వ్యవస్థకు, రైతులకు, సహకార సంఘాలకు లాభం జరిగి ఉపాధి దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. వాటన్నిటి కోల్పోయి ముఖ్యంగా నేరుగా రైతులు నరకయాత్ర పడేటువంటి పరిస్థితి వచ్చి ఎంఎస్పి ధర పలకక మార్కెట్ యార్డ్ లోపల పడిగాపులు కాసేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మరొక్కసారి నీకు ఎవరు చెప్పిండో ఆలోచన చేసుకో. ఈ కొనుగోలు కేంద్రాల రద్దు ఆలోచన ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తాను. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని
హిర్మగొండ అటవీ ప్రాంతంలో డిఆర్జీ సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాల సంఘటనా స్థలం నుంచి భారీగా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించారని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ నల్లబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లబాబు మాట్లాడుతూ వందలాది విద్యార్థులు నిరుద్యోగులు సీనియర్ సిటిజన్స్కి ఉపయుక్తంగా ఉండే గ్రంథాలయం నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. దళిత నాయకులు తహసీల్దార్ విజయ్ కుమార్కు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాదేశీ బాలేళ్లు, సాకిలి రాజు, కొమ్మేట రాజు, సుంచు సుధాకర్, మహిపాల్, సుంచు అరుణ్, జిల్లల మహేష్, జకినపల్లి కనకరాజు, కట్కూరి ఆంజనేయులు, కట్కూరి పరమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయము ఇక్కడ లేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లోపల పిల్లలు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ సెంటర్లలో, సెల్ఫోన్లలో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. ఎవరైనా ఒక స్టూడెంట్ కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ఉంటుంది, వాళ్ళ లోపల కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంలో భాగంగా సెల్ఫోన్లు చూసినప్పుడు ఆ లోపల మంచి విషయాల కంటే చెడు విషయాలు ఎక్కువ వాళ్లకు దోహదపడి ఎదురయ్యి చెడు దారిలో పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగానే యువత అనేది చెడు దారిలో నడుస్తూ ఉంటే రేపటి భవిష్యత్తులో సమాజమే ప్రమాదకరంలో పడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంత పెద్ద మండల కేంద్రము, ఇక్కడ ప్రైవేట్ వైద్యం కానీ విద్య కానీ ఇక్కడ కేంద్రంగా ఉన్నది. చాలా మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ విధంగానైతే అందరికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయం కోసము స్థలాన్ని కేటాయించి గ్రంథాలయ నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక మానవ శరీరానికి అంతరాత్మ ఎంత ముఖ్యమో, ఒక సమాజానికి గ్రంథాలయం కూడా అంతే అనివార్యము. కాబట్టి తప్పకుండా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పకుండా కనీసం ఒక 10 గుంటల స్థలాన్ని కేటాయించి ఆ గ్రంథాలయ నిర్మాణ పనులు కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ముస్తాబాద్లోని యువకులందరూ కలిసి, విద్యార్థులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన దిగుదామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. కేంద్రంలో మరి ఆధునిక సదుపాయాలతోటి గ్రంథాలయము నిర్మించాలని చెప్పేసి ఎంఆర్ గారికి మెమరేండం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సదుపాయాలతోటి మండల గ్రంథాలయం నిర్మిస్తుంది. మరి మండల కేంద్రంలో గ్రంథాలయం అనేది ఇప్పటివరకు కిరాయిలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి ఒక 10 గుంటల స్థలంతో పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నుంచి మా యొక్క డిమాండ్గా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తెలియజేస్తున్నాం. యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడారంగంలో రాణించాలని వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు త్రిపుత్ రెడ్డి. వేములవాడ అర్బన్ మండలం సత్రాజుపల్లిలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ సింగిల్ విండో చైర్మన్ పాల్గొన్నారు. టోర్నీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 15,000 కాగా రెండవ బహుమతి 10,000 ప్రైజ్ మనీ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేములవాడలోని శాత్రాయిపల్లి వద్ద 1వ, 2వ, 3వ వార్డుకు సంబంధించిన శాత్రాయిపల్లిలో క్రికెట్ టోర్నమెంటు సోదరులు రాజశేఖర్ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. సోదరులు కౌన్సిలర్ నిమిషెట్టి విజయ్ గారు, మాజీ ఎంపీటీసీ సంఘస్వామి, సుభాష్ యువజన సంఘం అధ్యక్షులు సాయి, మిగతా మా గ్రామానికి సంబంధించి ఇంద్రనగర్ సోదరులు ఈరోజు మొదటి మ్యాచ్గా సీర్లవంచ వర్సెస్ సత్రాయిపల్లికి చెందిన ఇంద్రనగర్ టీం తలపడనున్నాయి. గెలుపు క్రీడలలో గెలుపు ఓటములు సహజం కనుక క్రీడాకారులు ఎవరైనా గెలుపునైనా ఓటమినైనా దాన్ని లైట్ తీసుకొని ఇక ముందు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దానిని ఏదో మనసులో పెట్టుకొని వేరేలాగా ఆలోచించొద్దని చెప్పి క్రీడాకారులకు నా విన్నపం. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాయిపల్లి గ్రామంలో ఇక్కడ ఈ యొక్క ప్రైమరీ స్కూల్ వద్ద ఇక్కడ ఈ గ్రామానికి చెందిన రమేష్, రాజశేఖర్, ప్రశాంత్, రాకేష్ ఆర్గనైజర్లు కలిపి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ను
ప్రారంభించడం జరిగింది. దీనికి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యువత ముఖ్యంగా క్రీడలలో ప్రధానంగా క్రికెట్ని మరి ఆసక్తిగా ఆడుతూ ఉంటారు యువత అంతా. మరి మేము యువత కూడా విజ్ఞప్తి ఏంటంటే, క్రీడలపై దృష్టి పెట్టి క్రికెటే కానీ వాలీబాలే కానీ కబడ్డీ కానీ ఇలాంటి క్రీడల మీద దృష్టి పెట్టి మరి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మరి సమయాన్ని వృధా చేయకుండా మరి చక్కగా చదువుకుంటూ క్రీడలపై దృష్టి సారించాలని విన్నపిస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే వార్తలు అందించి మన తెలంగాణను అగ్రస్థానానికి తీసుకువెళ్లాలని మన తెలంగాణ ఎడిటోరియల్ డైరెక్టర్ మిట్టపల్లి శ్రీనివాసన్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జర్నలిస్టుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తెలంగాణ వార్తలతో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామశర్మ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో తిరుపతి, రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె భద్రాచలం, వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల హక్కులకై పోరాటం చేసే సంఘాల్లో టీపీటీఎఫ్ అగ్రభాగంలో ఉందని కోనారావుపేట మండల విద్యాధికారి దూసా రఘుపతి అన్నారు. కొల్లనూరు ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బాధ్యతలకు నిలబడుతూనే హక్కుల సాధనకై ఉద్యమించే సంఘంగా ఉపాధ్యాయ సమాజంలో మంచి గుర్తింపును సంపాదించుకుందని అన్నారు. సమావేశంలో టీపీటీఎఫ్ కోనారావుపేట అధ్యక్షులు నూగురి దేవేందర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జిన్నం అశోక్, మిట్టపెళ్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా చేరాలని ఎస్ఐ వెంకటకృష్ణ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా విధిస్తామని, ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. పేదల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నేవూరి వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులైన నస్రిన్ షాబా, మొహమ్మద్ ఫారూక్, అర్జున్లకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వన్ పందిర్ల నాగరాణి, పరశురాములు, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు అజీముద్దీన్, రేసు జగన్, ఎడ్ల సందీప్, మహిళా విభాగం అధ్యక్షురాలు అపూర్ నిస్సా, టీఆర్ఎస్ పట్టణ యూత్ ఉపాధ్యక్షులు చందనం శివరామకృష్ణ పాల్గొన్నారు. విభాగం తరపున, పార్టీ అధ్యక్షుల తరపున, అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఈ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అనేది ఆపదలో ఉన్న వాళ్ళకి చేయూత అనేది అందివ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ముగ్గురు లబ్ధిదారులకు సుమారు 132,500 రూపాయల విలువ గల చెక్కులను, ఆరోగ్య తెలంగాణ దిశలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, అలాగే మన సిరిసిల్ల మంత్రివర్యులు కేటీఆర్ గారికి మా ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏమిటంటే,
మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా రైతు బంధు మా డబుల్ బెడ్రూమ్ మా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇంకా ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులను పథకాలను ప్రజలకు అందజేస్తున్నాడు కావున ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు మొన్న 28వ తారీఖు నుంచి జనవరి 7 తారీఖు వరకు రైతు బంధు కార్యక్రమం ప్రజలకు డబ్బులు ఖాతాలలో డబ్బులు వస్తున్నాయి దాదాపు సుమారు ఇప్పుడు 5 ఎకరాల వరకు డబ్బులు జమ అయినాయి ఇంకా ఈ 8 తారీఖు వరకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అందరికీ రైతు బంధు కార్యక్రమం వర్తింపజేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీసీ గారులకు అలాగే యువజన సంఘ సభ్యులకు మైనారిటీ సంఘ సభ్యులకు అందరికీ నా మిత్రులకు ధన్యవాదాలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కార్యక్రమం లబ్ధిదారులకు అందివడం జరిగింది ముందు ముందు రోజుల్లో కూడా నిరుపేదలు మండల కేంద్రంలో ఎవరున్నా సరే ఆరోగ్యం బాగాలేకపోయినా సరే మండల కేంద్రంలో ఎవరున్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎల్ఓసీ కానీ సిఎంఆర్ఎస్ చెక్కు ద్వారా కానీ లబ్ధిదారులకు హెల్ప్ చేయడం జరుగుతోంది అటువంటి రావడాన్ని కోరుకుంటున్నాము కానీ ఎవరైనా ఉంటే మండల కేంద్రంలో తప్పకుండా మమ్మల్ని స్పందిస్తే వారికి సాయం చేయడానికి మేము ముందుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈనాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం